నమస్తే, మనం ప్రస్తుతం తాడేపల్లిలో ఉన్నాం. నా పేరు రాహుల్, వెల్కమ్ టు స్ట్రీమ్ మీడియా. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా హాట్ టాపిక్గా నడుస్తున్నాయి. ఇక్కడ తాడేపల్లిలో సీఎం గారు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనమే గ్రౌండ్ లెవెల్లో వచ్చాం అనమాట స్ట్రీమ్ మీడియా, అడిగి తెలుసుకుందాం. వెంకటరామయ్య, మామూలుగా సర్ఫుల్ గిర్లు డబ్బర్ ఎక్కలేరుకుంటానా? ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందన్నా, చాలా బ్రహ్మాండంగా ఉంది. అమ్మఒడు ఎత్తున్నాడు, నాకు బండి కూడా ఇచ్చాడు, రిక్షా బండి ఇచ్చాడు. ఎమ్మెల్యే గారు, ఆర్కే గారు, బాగుందన్న పరిపాలన బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుందన్నా. అప్పుడు మీకు ఆ చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా అనిపించింది? మామూలుగా ఏదో కార్యక్రమం పెడతాడు, ఇప్పుడు అట్ట కాదు. మామూలుగా ఇప్పుడు వాలంటీర్లు ఇంటి దగ్గరకు వస్తున్నారు, మొత్తం అడుగుతున్నారు, అన్ని తీసుకోండి అంటున్నారు. బాగుందన్నా, ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నారు ఎవరైనా కూడా? ఇంటి దగ్గర కంటే అందరూ వస్తున్నారా? ఇస్తున్నారు. వాలంటీర్లు ఇస్తున్నారా, లేకుంటే మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి? వాళ్ళే వస్తున్నారా? వాళ్ళే వస్తున్నారు. ఇంటి దగ్గరకు వస్తున్నారా? ప్రభుత్వ పనులు మంచిగా జరుగుతున్నాయా? బాగా జరుగుతున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే జనసేన పార్టీ అను, చంద్రబాబు నాయుడు బాగానే ఉన్నారు కానీ వాళ్ళు. కానీ జగన్ గారు ఒకరు ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ఉన్నారు కదా, ఎవరు గెలుస్తారు మీరు అనుకుంటున్నారు? నాకైతే మటు జగన్ అన్న గెలుస్తాడు. ఎందుకనన్నా? ఎందుకంటే పరిపాలన బాగుంది, చెయ్యొత్తు కానీ అన్ని బాగా ఇస్తున్నారు లేడీస్కి మొత్తం. రేపు గెలిచినప్పుడు లేడీస్కి బస్సులు, ఉచితం బస్సులు పెడతా అంటున్నాడు, అన్నీ బాగున్నానా. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు కూడా, మళ్ళీ నేను గెలిస్తే మాత్రం ఇంకా డెవలప్ చేస్తాను, ప్రజలు పేద ప్రజలందరికీ ఉపయోగపడతాను అంటున్నారు, మీరు నమ్మరా చంద్రబాబు నాయుడు గారిని? నమ్ముతుంగానన్నా చేయాలి కదా, చేతగా నమ్మాలి. ఇప్పుడు నాది పూరుగుడిచే, ఇప్పటికే జగన్ అన్న పట్టకాతం ఇచ్చాడు. పట్టకాతం ఇచ్చాడు కానీ మరి తలంకా రాలేదు ఇల్లు కట్ల గుడిచులు నాది వచ్చిందా? పట్టకాతం ఇచ్చాడు, ఉత్తు గుడిచే, ఇప్పటికప్పుడు వరస వచ్చింది సరే ఏ వచ్చిందన్నా గుడిచులు ఇంట్లోనే ఉన్నా. మరి ఇప్పుడు ఇల్లు కట్టమని అడగలేదా నువ్వు? ఇల్లు అప్లై చేసుకోలేదా ఇల్లు గురించి? అప్లై చేశానా, ఇక్కడ అంటే ఇదంతా పారం ఒక తలం అంటగా కాల కొట్టినా, అందుకని ఉండవంట. ఇల్లు ఇస్తారంట, ఎక్కడెత్తలో తెలీదు. మరి ఇప్పుడు గెలిస్తే ప్రభుత్వం ఏం చేస్తాడు? పట్టాకాతం అంటే మామూలుగా ఇస్తారు కానీ జగన్ ఇచ్చాడు ఇంటానికి ఇచ్చాడనా. మామూలుగా మీ ఇళ్ళలో ఎవరన్నా అంటే, ఇప్పుడు నీలాగా పేదగా పేద ప్రజలు ఎవరికైనా కూడా ఒక ఇల్లని వచ్చిందా ఇక్కడ తాడేపల్లిలో? అందరికి వచ్చినాయి ఇండ్లు, వచ్చినాయి అక్కడ వెంకాయపాలెం, ఇవి అన్ని ఊర్లు వచ్చినాయి, తలాలు వచ్చినాయి. కానీ ఏంటంటే ఇంకా ఇవ్వాల, గెలిస్తే తలాలు వచ్చినాయి. పట్టాకాతం ఇచ్చాడు బొక్కు జగన్ అన్న, ఈ ప్రభుత్వం గెలిస్తే జగన్ అన్న కంపల్సరీ ఇల్లు కడతాడు. నమ్మకం కడతాడనా? మడం తెప్పడు, మాట తెప్పండి చెప్తాడు జగన్ అన్న. మడం తెప్పడు, మాట తప్పడు, మాట తప్పడు జగన్ అన్న ఇస్తాడు కంపల్సరిగా. ఇప్పుడు మీకు స్థలాలు ఎప్పుడు ఇచ్చారన్నమాట? అసలు ఎన్ని సంవత్సరాలు అయింది ఇచ్చి? ఇచ్చి చాలా రోజులు అవుతుందా? అంతకుముందు లేదు మీకు స్థలాలు? లేవనా, ఇదే పారముఖ తలం. ఇదంతా పారముఖ తలం అంటే ఇదంతా కాల కొట్టాను. ఇక్కడ ఉండేది అనమాట మీరు. ఇప్పుడు మీకు ఏమేమి పథకాలు ఇంట్లో వస్తున్నాయి ఇప్పటికి ప్రజెంట్? అమ్మ కూడా వచ్చిందనా, జగన్ అన్న బండి ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు జగన్ అన్న బండి మీరు అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకున్నాను, నేను అప్లై చేసుకున్నాను. ఆధార్ కార్డు ఇచ్చి మరిగా అప్లై చేసుకున్నాను. వచ్చిందనా బండి? వచ్చింది, బాగానే చూస్తున్నాడు జగన్ అన్న. మొత్తానికి అయితే మీకు జగన్ గారి బాగానే ఉంది. ఎలక్షన్లలో జగన్ గారు మళ్ళీ గెలుస్తారంటారు? గెలుస్తాను, కంపల్సరీ గెలుస్తాడు. ఇప్పుడు లేదు ఖచ్చితంగా. ఇప్పుడు షర్మిల గారు కూడా, ఇప్పుడు జగన్ గారి సొంత చెల్లెలే జగన్ గారికి ఆపద్రిగా నిలబడుతున్నారు కదా కాంగ్రెస్ నుంచి. నిలబడినానా జగన్ అన్న గెలుస్తాడు. షర్మిల గారు గెలిచే అవకాశం లేదంటారా? గెలుస్తాడు అలానే, దాన్ని బట్టే కదా, కంపల్సరిగా జగన్ అన్న గెలుస్తాడు. ఇల్లు కట్టానా? ఇల్లు ఇల్లు కట్టలేదు ఇంకా, కమ్మటుకు అన్ని పథకాలు కరెక్ట్ గా ఇస్తున్నాడు. సో మీకైతే నమ్మకం ఉన్నది? నాకైతే మరి జగన్ అన్న మీద నమ్మకం ఉంది.